ఓం శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్య అభిలాషకులందరికీ నమస్కారములు. మిత్రులారా, మనం గత కొన్ని ఎపిసోడ్స్ ద్వారా మానవుని యొక్క ఆరోగ్య పరిస్థితికి యోగా ప్రాణాయామ ఎంత గొప్ప ప్రయోజనాలను చేకూర్చుతూ ఉన్నాయనేటువంటి అంశంలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు నేర్చుకున్నాము గత ఎపిసోడ్స్లో. కాబట్టి ఎవరైనా గత ఎపిసోడ్స్ చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ని కూడా చూసి ఆ ప్రాణాయామాలు కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలానే ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులకి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య పరిస్థితిని చేకూర్చేటువంటి మంచి ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ. ఈ భస్త్రికా ప్రాణాయామ ఎంత గొప్పగా పనిచేస్తుందంటే ఎటువంటి శ్వాస సంబంధిత వ్యాధులున్నా, ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నట్టయితే ఈరోజు ప్రపంచంలో చాలా పరిస్థితుల్లో ఈ యొక్క కాలుష్యం పెరుగుతూ ఉండడం వల్ల కావచ్చు, లేదంటే ఈనాటి మన దైనందిక జీవితాల్లో మనం ఎక్కువ గంటల పాటు ఈ యొక్క ఏసీ రూమ్స్లో గడపడం వల్ల, లేదంటే రెస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్ అయిపోయి కొన్ని గదులకే పరిమితం అయిపోయేటువంటి జీవితాలలో సరైనటువంటి శ్వాస ప్రక్రియ లేక బయటికి వెళ్తే చాలా అధిక మోతాదులో పెరుగుతున్నటువంటి ఈ వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం ద్వారా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, ఇంటిలో మనం ఉండేటువంటి ఈ యొక్క క్లోజ్డ్ రూమ్స్లో సరైనటువంటి వాయు వినిమయం లేకపోవడం వల్ల అక్కడ జరిగేటువంటి కాలుష్య పరిస్థితి, ప్రాణవాయువు సరైనటువంటి స్థితిలో శరీరానికి అందకపోవడం వల్ల కావచ్చు, లేదా మన ఆహార పదార్థాల్లో మనం ఎక్కువగా తీసుకుంటున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క స్వీట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, అలానే నిల్వ చేయబడినటువంటి ఆహార పదార్థాల వల్ల కావచ్చు, లేదంటే చల్లని పదార్థాల వల్ల కావచ్చు, శ్వాస వ్యవస్థల్లో పేరుకుపోతున్నటువంటి శ్లాస్మాల వల్ల కావచ్చు, చాలా రకాలైనటువంటి శ్వాస సంబంధిత వ్యాధులతో ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి బ్రీత్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బ్రీత్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా మనం గమనించినట్టయితే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి శ్వాస సంబంధిత వ్యాధులు, అందులో ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్, డస్ట్ ఎలర్జీ, లేదంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ఊపిరితిత్తులు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వని పరిస్థితి, ఆక్సిజన్ని తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఆక్సిజన్ పెట్టవలసినటువంటి పరిస్థితిలో ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క వైరస్ల ద్వారా వాటిని ఎదుర్కొనేటువంటి స్థితిలో మన ఊపిరితిత్తులు పనిచేయని పరిస్థితులు, ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నారు, అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామాన్ని మీరు చక్కగా నేర్చుకొని రోజు కూడా క్రమం తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని మీరు సాధన చేసినట్టయితే ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి అద్భుతమైనటువంటి వజ్రాయుధంలా మీకు ఈ ప్రాణాయామం పనిచేస్తుంది అని నేను మీకు ముఖాఖండిగా చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మరి ఇప్పుడు మన ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఈజీ ప్రాణాయామ, చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి సింపుల్ టెక్నిక్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు ఏమంటే, మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గాలి వెలుతురు మంచిగా దొరికే ప్రాంతంలో కూర్చోండి. చక్కగా మీ టెర్రస్ మీద కావచ్చు, లేదు మీకు పార్కులు ఏవైనా దగ్గరగా ఉంటే అక్కడ మంచి వాతావరణం, మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రదేశంలో కావచ్చు, లేదా మీ గార్డెన్స్లో కావచ్చు, ఎక్కడైతే అక్కడ మొక్కలు ఎక్కువగా ఉండాలి, మంచి గాలి వెలుతురు ఉండాలి, పొల్యూషన్ లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోండి. మొదటగా అక్కడ ప్రశాంతమైనటువంటి స్థితిలో మీరు సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ నిర్మలంగా కూర్చోండి. పొట్ట ఖాళీగా ఉండాలి ఈ ప్రాణాయామ చేసేటప్పుడు. వీలైనంత వరకు ఉదయం సాయంత్రం పూట్ల ఈ ప్రాణాయామ చేస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని ఇది మీకు చేకూర్చుతుంది. మరి ఈ ప్రాణాయామ చేసేటప్పుడు చూడండి, రెండు చేతులను కూడా బాగా గాలి తీసుకుంటూ పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు ఈ చేతుల్ని పిడికిలి బిగిస్తూ ఒక్కసారిగా గాలిని ఏకధాటిగా మనం బయటికి విడిచిపెట్టాలి. డీప్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, రెండు కూడా దీర్ఘంగా చేస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు దీర్ఘంగా జరగాలి, వేగంగా జరగాలి. ఒకసారి గమనించండి, ఇట్లా మీరు గాలిని తీసుకునేటప్పుడు చేతి వేలిని పైకి విప్పండి. గాలిని విడిచిపెట్టేటప్పుడు మీ చెస్ట్ లెవెల్లో రెండు చేతి యొక్క వేళ్ళని పిడికిలు బిగిస్తూ ఒక్కసారిగా గాలిని బయటికి విడిచిపెట్టండి. ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ ఫోర్స్ఫుల్లీ. ఇట్లా మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటిని కూడా
ఏకదాటిగా వేగంగా చేయడం ద్వారా మీరు తీసుకునేటువంటి దీర్ఘమైనటువంటి గాలి ద్వారా లోపలికి ప్రాణశక్తి బాగా ప్రయాణం చేస్తూ ఉంది అలానే మీరు విడిచిపెట్టేటువంటి దీర్ఘమైనటువంటి ఈ యొక్క బ్రీత్ అవుట్ ద్వారా లోపల పేరుకుపోయినటువంటి మీ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి ఏదైతే మన శ్వాస ద్వారా వెళ్తున్నటువంటి చిన్న చిన్న దుమ్ము కణాలు ఏవైతే ఉన్నాయో ధూళి కణాలు దుమ్ము కణాలు అలానే మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోతున్నటువంటి ఈ యొక్క శ్లాస్మాలు కఫం ద్వారా రకరకాలైనటువంటి జిగురు పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయండి మన యొక్క వాయు నాళాల లోపల కాబట్టి వాటన్నింటిని కూడా బయటికి నెట్టేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాణ ప్రక్రియ మీరు చేసేటువంటి ఈ యొక్క దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి మన ఊపిరితిత్తుల్ని వాయు నాళాలని వాయు గోనుల్ని చాలా అద్భుతంగా శుభ్రపరుస్తూ ఉంటాయి కాబట్టి మరలా జాగ్రత్తగా గమనించండి గాలి తీసుకుంటూ రెండు చేతుల పైకి గాలి విడిచిపెడుతూ ఫోర్స్ఫుల్గా క్రిందికి చూడండి ఇట్లా ఈ విధంగా మీరు గాలి తీసుకొని విడిచిపెడితే ఒక కౌంట్ ఒక నెంబర్ మీరు లెక్క పెట్టుకొని ఇట్లా 30 బ్రీత్ స్ట్రోక్స్ ఈక్వల్ టు 1 రౌండ్ అండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇట్లా మీరు 30 సార్లు చేసినట్టయితే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది అలానే మీరు ఇటువంటి రౌండ్స్ రోజుకి 3 రౌండ్స్ అంటే 30 బ్రీత్స్ ఒకసారి కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి మరలా 30 బ్రీత్స్ చేయండి మరలా కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి అట్లానే మరలా థర్డ్ టైం కూడా 30 బ్రీత్స్ చేయండి ఇట్లా మీరు 3 రౌండ్స్ ఈ యొక్క ప్రాణాయామాన్ని చేశారంటే చాలా చాలా అద్భుతంగా మీ ఊపిరితిత్తులన్నింటిని కూడా చాలా క్షుణ్ణంగా మీరు క్లీన్ చేసుకోగలుగుతారు మీరు బిఫోర్ ప్రాణాయామకి ఆఫ్టర్ ప్రాణాయామకి మీకు ఆ ఊపిరితిత్తుల్లో ఎంత తేలికతనం ఏర్పడుతుంది అనేది మీరు లైవ్గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు తప్పనిసరిగా ఈ ప్రాణాయామ మీరు అందరూ చేసి ఇటువంటి ఆస్తమా బ్రాంకైటిస్ డస్ట్ ఎలర్జీ సైనస్ వంటి ఈ యొక్క శ్వాస సంబంధిత వ్యాధులతో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మన ఊపిరితిత్తులకు మనం కల్పించాలండి అలానే ఎటువంటి కరోనా వైరస్ కూడా మన ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చేయకుండా దాన్ని ఎదుర్కొనేటట్టుగా దాన్ని తిరిగి దాన్ని జయించగలిగేటువంటి పరిస్థితిలో మన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యవంతంగా సంరక్షించగలిగేటువంటి అద్భుతమైన యోగ ప్రక్రియ మన ఋషులు మనకు అందించినటువంటి ఒక గొప్ప ఔషధము కంటే గొప్పగా పనిచేసేటువంటి ఈ యొక్క శ్వాస ప్రక్రియ మీ అందరికీ మంచిని చేకూర్చుతుందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి తప్పనిసరిగా మీరు ఈ యొక్క శ్వాస వ్యాధుల మీద విజయాన్ని పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు